అమ్మ, మరి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ఉంది. ఇవాళ అందరూ కూడా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్న తర్వాత ఇంకా అవకాశం ఉండి ఆసక్తి కనుక ఉన్నట్లయితే వీళ్ళంతవరకు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, అది ఏదైనా సరే, అంటే దుర్గాదేవి సంబంధించి కానీ, లక్ష్మీదేవికి సంబంధించినవి కానీ, గౌరీదేవికి సంబంధించినవి కానీ, స్తోత్రాలు చేయగలిగితే చేయడం, లేకపోతే అవి వినడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు వినడం వల్ల వ్యక్తికి ధైర్యం, మనోనిబ్బరం మొదలైనవి ఏర్పడతాయి. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాల వల్ల శాంతి, దాంతోపాటు సంపద, శ్రేయస్సు అనేవి లభిస్తాయి. కాబట్టి సరస్వతికి సంబంధించిన శ్లోకాల వల్ల వీళ్ళంతవరకు విద్యాపరంగా అభివృద్ధి, వ్యక్తికి వాక్శుద్ధి మొదలైనవి కలుగుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు విన్నా, వాటిని చేయగలిగినా మంచి అనుకూలత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా సామూహికమైన రాశిఫలాలు, ఒక వ్యక్తికి మాత్రమే ఉద్దేశించినవి కావు. మీకే వర్తిస్తుంది అని అనుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంతో కలిపి ఈ యొక్క రెగ్యులర్ వి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించే విధంగా పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అని మనం ఆశించవచ్చు.